డైరెక్టర్ హీరో కాంబినేషన్ సూపర్ హిట్ అని విన్నాం, హీరో హీరోయిన్ హిట్ కాంబినేషన్ విన్నాం, కానీ డైరెక్టర్ హీరోయిన్ హిట్ కాంబో గురించి ఎప్పుడైనా విన్నారా? అదేంటి, ఇది కొత్తగా ఉందనుకోవచ్చు, ఇది నిజమే. 80వ దశాబ్దంలో ఈ కాంబినేషన్కు సూపర్ క్రేజ్ ఉండేది. క్రియేటివ్ డైరెక్టర్ క్రేజీ హీరోయిన్ అంటే చాలు, సినిమా ఎలా ఉన్నా ఆమె పాత్ర మాత్రం అదరగొడుతుంది అనేలా సినిమాలు తీశారు. అయితే ప్రస్తుత కాలంలో అలాంటి డైరెక్టర్ హీరోయిన్ కాంబినేషన్ ఒకటి క్రేజీగా మారింది. పూజా హెగ్డే కెరియర్ మొదట్లో ఒక్క హిట్టు లేక కెరియర్ అటు ఇటుగా ఉన్న పూజా హెగ్డేకి డీజే అంటూ అదిరిపోయే హిట్ ఇచ్చాడు డైరెక్టర్ హరీష్ శంకర్. ప్రస్తుతం సౌత్లో సూపర్ ఫామ్లో ఉన్న భామ ఎవరు అంటే అందరూ చెప్పే ఒకే ఒక్క పేరు పూజా హెగ్డే. మొదటి రెండు సినిమాలు ఫ్లాప్ అయినా అల్లు అర్జున్తో చేసిన డీజే సినిమాతో హిట్ ట్రాక్ ఎక్కిన అమ్మడు అప్పటి నుండి అదే ఫామ్ కొనసాగిస్తుంది. లాస్ట్ ఇయర్ మహేష్ మహర్షితో హిట్ అందుకున్న పూజా హెగ్డే ఈ సంక్రాంతికి అలా వైకుంఠపురంలో సినిమాతో మరో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకుంది. ఈ సినిమా హిట్తో పూజా డిమాండ్ మరింత పెరిగిందని చెప్పొచ్చు. దువ్వాడ జగన్నాథం ముందు పూజాని పట్టించుకునే వారే లేరు. ఆ తరువాత అమ్ముడు వరుస స్టార్ సినిమాలు చేస్తూ వచ్చింది. ముందు బన్నీతో మొదలుపెట్టిన పూజా హెగ్డే ఎన్టీఆర్, మహేష్, ప్రభాస్ ఇలా అందరి స్టార్స్తో నటించింది. మధ్యలో వరుణ్ తేజ్ లాంటి యువ హీరో సరసను కూడా నటించింది అమ్ముడు. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్తో గెద్దలకొండ గణేష్ సినిమాలో జోడీ కట్టింది పూజా హెగ్డే. ఆ సినిమాకు దర్శకుడు హరీష్ శంకర్ కావడం విశేషం. ఇలా పూజాకి లక్కీ డైరెక్టర్గా మారాడు హరీష్ శంకర్. అందుకే మళ్ళీ ఇప్పుడు ఆమెకు మరో ఛాన్స్ ఇస్తున్నాడట. ప్రస్తుతం సూపర్ ఫామ్లో ఉన్న పూజాని సినిమాలో పెడితే సినిమాకు స్పెషల్ క్రేజ్ వస్తుందని భావిస్తున్నారు. ఇక హరీష్ శంకర్ పవర్ స్టార్ పవన్ కాంబినేషన్లో వచ్చే సినిమాలో హీరోయిన్గా కూడా పూజా హెగ్డేని తీసుకునే ఆలోచనలో ఉన్నారట. అదే జరిగితే హీరో హీరోయిన్ కాంబో కన్నా డైరెక్టర్ హీరోయిన్ కాంబోపైనే ఎక్కువ ఫోకస్ ఉంటుంది. డీజేలో బికినీతో, గెద్దలకొండ గణేష్లో హాఫ్ సారీతో పూజా కెరియర్కు మంచి బూస్టప్ ఇచ్చే సినిమాలు చేసిన హరీష్ పవర్ స్టార్ సినిమాతో ఆమెకు మరింత క్రేజ్ తెచ్చిపెడతాడని ఆశిద్దాం.